ఈ రోజు నేను ఒక పర్సన్ గురించి రివ్యూ చేయబోతున్నాను. ఆ పర్సన్ బార్బెల్. చిచి, ఇది కాదు, ఈయన గురించి. ఈ బార్బెల్ గురించి అను మాట్లాడేది, ముందు ఫిట్నెస్ అన్నాడు, తర్వాత పిచ్చి మీటింగ్లు అన్నాడు, ఇప్పుడేమో రివ్యూలు చేస్తున్నాడు. ఆయన ఏ మూవీ కన్నా పాజిటివ్ రివ్యూ ఇచ్చిన ప్రతి మూవీలో బొక్కలు ఎత్తుకుతాడు. కానీ ఆగుతావా 2 నిమిషాలు, జర నేను చెప్పేది. ఈ వీడియోకి చేయడానికి ముందు నేను బార్బెల్ పై పాత రివ్యూస్ అన్ని చూశాను. చూసిన తర్వాత ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేశాను. ఈ ప్యాటర్న్ ని మీరు గానీ బ్రెయిన్ లో పెట్టుకుని మూవీ తీస్తే ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాదు, బార్బెల్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది, నాది గ్యారంటీ. ఒకవేళ నచ్చకపోతే బల్మట్ట సెంటర్ లో బట్టలు ఇప్పి తిరుగుతా. అయ్యో అయ్యో, అంతా తెలుస్తాం మాకెందుకన్నా, నువ్వు నా మీద, నా తమ్ముడి మీద ఒట్టే. నీకు తమ్ముడు లేడు కదా. ఆ తమ్ముడే. చి, చిన్న వాటి మీద నేను ఒట్టేయనుపో. ఒక వర్షం కురిసిన రాత్రి, భీమ్లా నాయక్ సినిమా చూసి ఇంటికొచ్చి జెండు బాంబు పెట్టుకుంటున్న నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. 10 పాయింట్స్ అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వాళ్ళు ఎంత గబ్బు లేపాలో అంత లేపుతారు, ఎందుకు లేపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అయితే కింద రాయండి. ఆ వీడియో మొత్తం చూసాక నాకు అనిపించిన పాయింట్స్ అన్ని బార్బెల్ చెప్పడంతో అతనికి కనెక్ట్ అయిపోయా. అప్పటి నుండి ఎలాంటి రివ్యూస్ ఇచ్చినా చూసేవాటిని, కానీ సీతారామ మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. అప్పుడు కూడా ఏం కాలేదులే, నెగిటివ్ పాయింట్స్ చెప్పినా వ్యాలిడ్ పాయింట్స్ అనిపించినాయి. బట్ ఆ వీడియోకి వచ్చిన క్రిటిసిజం తీసుకుని అప్పటి నుండి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పడం స్టార్ట్ చేసిండు. బట్ అసలైన ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు బార్బెల్ రివ్యూస్ లో ఉండే 3 నెగిటివ్స్ ని డిస్కస్ చేస్తాను. ఈ నెగిటివ్స్ ని అర్థం చేసుకుంటే ప్యాటర్న్ కూడా మీరు అర్థం చేసుకుంటారు. 1, నెగిటివ్స్ ని చెప్పినంత స్ట్రాంగ్ గా పాజిటివ్స్ ని చెప్పకపోవడం. నెగిటివ్స్ ని ఎంత స్ట్రాంగ్ గా చెప్తాడు అంటే నెగిటివ్స్ నెగిటివ్స్ లా కాకుండా రోస్ట్ లెక్క లేదంటే ర్యాంట్ లెక్క అనిపిస్తాయి. సినిమా నచ్చని వాళ్లకు ఈ నెగిటివ్స్ మస్త్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. అండ్ ఇదే బార్బెల్ రివ్యూస్ కి మెయిన్ USP. ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాలి అంటే RRR, KGF 2, మేం ఫేమస్, విరూపాక్ష, ఈ మూవీస్ బార్బెల్ కి నచ్చాయి. అండ్ ఈ రివ్యూస్ ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లో పాజిటివ్స్ ని తక్కువ స్ట్రెస్ చేసి చెప్పి నెగిటివ్స్ ని గట్టిగా చెప్తాడు. దీని వల్ల ఒక వ్యూవర్ ఆ వీడియో చూడడం ఫినిష్ అయ్యాక ఆ వీడియో నుండి నెగిటివ్ వైబ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అదేంటి మరి, పాజిటివ్ రివ్యూ ఇచ్చిన మూవీలో కూడా బొక్కలు ఉంటాయి కదా, మరి ఆ బొక్కలు చెప్పకూడదా అంటే చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. కానీ నచ్చిన మూవీకి నెగిటివ్స్ ని స్ట్రాంగ్ గా చెప్పి నచ్చని మూవీస్ కూడా నెగిటివ్స్ ని అంతే స్ట్రాంగ్ గా చెప్పడం వల్ల ఈ 2 ఆస్పెక్ట్స్ కి డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే నెగిటివ్ రివ్యూ ఇచ్చిన మూవీకి రెస్పాన్స్ నెగిటివ్ గా తీసుకుంటే తప్పే లేదు, బట్ పాజిటివ్ రివ్యూ ఇచ్చిన మూవీకి కూడా ఆడియన్స్ రెస్పాన్స్ నెగిటివ్ గా తీసుకుంటున్నారు, అది తప్పు. 2, కనెక్టివిటీ గ్యాప్ బిట్వీన్ ది ఆడియన్స్, అంటే మనకు నచ్చే సినిమాకు అండ్ బార్బెల్ అన్నకు నచ్చే సినిమాకు డిఫరెన్స్ అనేది ఉంటది. అన్నకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీని చూస్తే అబ్బా అబ్బాతో అబ్బా దెబ్బా జబ్బాయి బయటకు వస్తాం అన్నమాట. మనకు అప్పుడెప్పుడో వచ్చిన అడవి రాముడి నుండి మొన్నొచ్చిన వాల్తేరు వీరయ్య వరకు కమర్షియల్ సినిమాలని మనకు ఎక్కించేశారు. అంతెందుకు, 2000 నుంచి 2023 వరకు ఇండస్ట్రీ హిట్ అయిన ప్రతి మూవీ కమర్షియల్ మూవీయే. బాహుబలి 2 లో కూడా కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఆడియన్స్ టెస్ట్ కరోనా తర్వాత మారడం స్టార్ట్ అయ్యింది, బట్ ఇప్పటికీ విలేజెస్ లో టైం పాస్ కోసం చూసేది ఈ కమర్షియల్ మూవీసే. ప్రూఫ్ ఏంది అంటే సరళిని కోరు, F3 అండ్ అలా వైకుంఠపురంలో ఈ మూవీస్ టెలికాస్ట్ అయిన ప్రతిసారి వీటి యొక్క TRP రేటింగ్ చూడండి, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. వినయ విదయ రామ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ టీవీలో టెలికాస్ట్ అయిన ప్రతిసారి దాని యొక్క TRP రేటింగ్స్ చూడండి. ఇప్పటి వరకు చెప్పిన సినిమాలన్నీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి చాలా సినిమాలే ఉన్నాయి. ఎందుకు మన వాళ్లకు కమర్షియల్ సినిమా అంతగానం ఇష్టము అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే చెప్తాను. ఇప్పుడు ఒక ఫోన్ లో మీకు సినిమా చూసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు, వీడియో తీయొచ్చు, ఇన్ని గానం ఒకటే ఫోన్ లో చేసినాను అనుకోండి, అది వర్తబుల్ ఫోన్ అండ్ దానికి పైసలు పెట్టడానికి ఇంకా ముందు ఆలోచించకుండా కొనేస్తాము. అలానే ఒకటే సినిమాలో మనకు కామెడీ, యాక్షన్, పాటలు, సెంటిమెంట్, స్టోరీ అప్పుడప్పుడు వస్తుంది అనుకోండి, ఒకటే సినిమాలు ఇవన్నీ దొరుకుతున్నప్పుడు అలాంటి కమర్షియల్ సినిమాలకు క్రేజ్ అనేది ఉంటది. ఎంత వద్దు అనుకున్నా కమర్షియల్ సినిమాలకు ఇంకా చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. అంతెందుకు, కొద్దిగా ఎంగేజింగ్ గా స్టోరీ పెట్టి కమర్షియల్ మూవీ తీస్తే నేనే చూస్తా, ఫ్లాస్ ఉన్నా వాటిని ఇగ్నోర్ చేసి ఓవరాల్ మూవీ మంచిగుందనే చెప్తా. బట్ మన బార్బెల్ అన్న ఎప్పుడో అబ్రాడ్ కి పోయిండు అండ్ ఆయన చూసిన సినిమాలో కొద్దిగా వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటది. సో కమర్షియాలిటీ అనేది అస్సలు ఎక్కదు, అందుకే ఈ కనెక్టివిటీ గ్యాప్ అనేది ఉంటది. థర్డ్, గెస్సింగ్ గేమ్ అండ్ నిట్ పికింగ్. గెస్సింగ్ గేమ్ బార్బెల్ అన్నకు చాలానే ఉంటది, ప్రతి ఆడియన్స్ లో గెస్సింగ్ గేమ్ అనేది ఉంటది. కానీ సినిమా చూసే కొద్ది ఒకవేళ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోతే గెస్సింగ్ గేమ్ కొద్దిగా తగ్గుతుంది, కానీ బార్బెల్ అన్నకు గెస్సింగ్ గేమ్ అనేది ఎప్పుడూ ఉంటది. అందుకే మూవీలో ఊకే డిస్కనెక్ట్ అవుతాడో లేదంటే నేను ఆల్రెడీ గెస్ చేసినా అని చెప్తాడు. ఇలా గెస్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ సినిమాని చూసే ఎక్స్పీరియన్స్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఇంకోటి నిట్ పికింగ్, అంటే చిన్న చిన్న విషయాలను కూడా పాయింట్అవుట్ చేసి చూపించడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి తీసుకునే చెప్తాను. బేబీ రివ్యూ
తీసుకుందాం. అందులో ఆనంద్ క్యారెక్టర్ హీరోయిన్ కి ఫోన్ గిఫ్ట్ గా కొని ఇస్తాడు. మీరన్న పాయింట్ ఏంటి అంటే ఉందా అంటే అసలు మీరు జనాలు ఓ వావ్ పాపం హీరో అది అనుకుంటారు, కానీ సింపుల్ గా ఆలోచించండి. అరే నువ్వు చదువు లేదు, సందే లేదు, ఏది లేదు, పోనీ క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్ ఉందంటే అది లేదు, ఆటో నడుతో ఉన్న డబ్బులు కన్నా ఎక్కువ చేసి అప్పు చేసి మరి గిఫ్ట్లు ఇస్తావు, అతను అడిగిందా? నువ్వే ఇచ్చినావు కదా, వాళ్ళు ఇచ్చినోడు ఎందుకు రా కథలు, వామో వాల్యూ ఇస్తలేవు అది ఇది అని అడిగితేనే ఇవ్వండి, ఇవ్వగలితే ఇవ్వండి. ఐ డూ అగ్రీ విత్ యువర్ పాయింట్, బట్ ఒకసారి ఆనంద్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ఆ క్యారెక్టర్ 10th class ఫెయిల్, ఫాదర్ ఉండడు, తల్లితో సరిగ్గా కమ్యూనికేషన్ ఉండదు, అండ్ ఫ్రెండ్స్ కూడా ప్రాపర్ గా గైడ్ చేయరు. ఒకవేళ ఆ క్యారెక్టర్ కి ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఆటో నడుపుకొని వచ్చిన పైసలతో గిఫ్ట్ కొనిస్తాడు, కానీ ఆటో అరువులో పెట్టాడు. ఆ క్యారెక్టర్ మెచ్యూరిటీ కొద్దిగా తక్కువ ఉన్నది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫోన్ డబ్బాలో సబ్బు పెట్టి ఇస్తేనే అంత హ్యాపీగా ఫీల్ అయిన అమ్మాయి, నిజమైన ఫోన్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చూడడానికి అలాంటి ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చిండొచ్చు కదా. ఇది నా పర్స్పెక్టివ్, నేను కూడా ఇప్పుడు నెట్ పికింగ్ చేస్తున్నాను. నా పాయింట్ ఏంటి అంటే ఇలా చిన్న చిన్న పాయింట్లను కూడా నెట్ పికింగ్ చేయడం వల్ల వేర్ ఆర్ యూ ఎంజాయింగ్ ది మూవీ ప్రాసెస్, ఇవన్నీ పక్కన పెడితే ఐ డూ అడ్మైర్ యువర్ వర్క్ అండ్ మీ రివ్యూస్ అంత జెన్యున్ గా ఉంటాయి కాబట్టి 200,000 మంది మీ రివ్యూస్ ని చూడడానికి ఇష్టపడతారు. అండ్ నాట్ బీయింగ్ బయాస్డ్, ఫ్రాంక్ గా మాట్లాడితే ఆదిపురుష్ లో ప్రభాస్ గారి లుక్ ని పాయింట్అవుట్ చేసి చూపెట్టింది మీరే, మిగతా ఏ రివ్యూవర్స్ కూడా కొద్దిగా భయపడి అది స్ట్రాంగ్ గా చెప్పలేకపోయింది, కానీ మీరు జెన్యున్ గా మీకు అనిపించింది చెప్పారు. అండ్ ఈ జెన్యునిటీ ఫ్యాక్టరే మీ యూట్యూబ్ గ్రోత్ కి కారణం. అండ్ ప్రతి ఫ్రైడే మీ సబ్స్క్రైబర్స్ మీ రివ్యూస్ కోసము ఇప్పుడు అసలైన టాపిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. 7 పాయింట్స్ ఉన్నాయి, అన్ని టక్కటక్క చెప్పేసాం. ఫస్ట్, స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఫ్లాడ్ క్యారెక్టర్స్ లా ఉండాలి, అంటే క్యారెక్టర్స్ కి ఒక బొక్ ఉండాలి, అంటే వీక్నెస్ లేదంటే బలహీనత ఉండాలి. క్యారెక్టర్ సిచ్యువేషన్ కి తగ్గట్టు మారుతూ మూవీ ఎండ్ అయ్యే లోపు ఆ వీక్నెస్ ని అధిగమించాలి. సెకండ్, స్టోరీ ఫ్లో ఎంగేజింగ్ గా పోతున్నప్పుడు సడన్ గా సపరేట్ లొకేషన్ లో సాంగ్ పెట్టి డిమ్చిక్ డిమ్చిక్ అని డాన్స్ వేయకూడదు, అలా చేస్తే స్టోరీ నుండి డిస్కనెక్ట్ అయిపోతారు. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వచ్చి వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎగ్జాంపుల్ మేం ఫేమస్ ఇన్ మలిక్క. థర్డ్, ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్స్ ఉండకూడదు, రియలిజం ఉండాలి. ఓవర్ ది టాప్ అంటే తొడగొడితే ట్రైన్ వెళ్ళకి వెళ్ళిపోవడం, గద్దెలు వచ్చి క్యాచ్ అండ్ క్యాచ్ ఆడడం ఇలా కాకుండా క్రికెట్ లో మీ ఫ్రెండ్ అవుట్ అయితే అవుట్ కావాలి అంటాడు కదా, అప్పుడు మీరు కొట్లాడతారు కదా, అది రియలిజం ఫైట్ అంటే ఉట్టిగానే అన్న. అయ్యప్పని క్వశ్చన్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లాగా రియల్ గా ఉండాలి, కొట్టుకుంటే నిజంగా కొట్టుకున్నట్టు ఉండాలి, మనుషులు మనుషులు కొట్టుకోవడం గలీజ్ గా ఆలోచించకండి. ఫోర్త్, పిర్రలు గిల్లి పిండేసే ఎమోషన్ అస్సలు ఉండకూడదు, రిలేటబుల్ ఎమోషన్ అనేది వెనుక నుండి వచ్చి వాటేసుకోవాలి, ఎగ్జాంపుల్ ఒకే ఒక జీవితంలో అమ్మ ఎమోషన్. ఫిఫ్త్, హీరో వర్షిప్ అస్సలు ఉండకూడదు, అంటే హీరోని చూడగానే మా దేవుడయ్యా మా దేవుడు ఇలా కాకుండా రంగస్థలంలో చిటిబాబు లెక్క మనలో ఒకటిలా కలిసిపోవాలి. 6th, 6 పాటలు 3 ఫైట్లు ఇలా కాకుండా స్టోరీకి స్టిక్ అయ్యే ఉండాలి, అవసరం అయితేనే ఫైట్లను పెట్టాలి, అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీద దృష్టి పెట్టాలి, వాటికి ప్రాపర్ రీజనింగ్ కూడా ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రన్ టైమ్ 2 hours to 2.5 hours మాక్సిమం ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ ఉంటే లాగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ రివ్యూ వీడియోస్ చూసాక నేను అబ్జర్వ్ చేసిన కామన్ పాయింట్స్ ఇవి, అండ్ ఫ్యూచర్ వీడియోస్ లో కూడా మాక్సిమం ఇవే పాయింట్స్ వల్ల డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కానీ ఈ పాయింట్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిందనుకో సూపర్ హిట్ పక్క. లాస్ట్ లో ఒకటి చెప్పాలనుకుంటున్నా, బార్బెల్ అన్న మీరు ఎలా చేస్తున్నారో వీడియోస్ అలానే చేయండి. ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మీకు ఎబో యావరేజ్ లేదంటే పర్లేదు అన్న మూవీస్ ని కూడా నెగిటివ్ గానే తీసుకుంటున్నారు ఆడియన్స్ ఆ రివ్యూస్ ని, సో అదొక్కటి కొద్దిగా చూసుకోండి. అంతే, మీరు ఎలా చేస్తున్నారో అలానే చేయండి, దట్స్ ఇట్. నా మెయిన్ టార్గెట్ ఫర్ దిస్ వీడియో ఎవరు అంటే ఆడియన్స్ ఆఫ్ బార్బెల్. బార్బెల్ ఆడియన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పాత రివ్యూస్ కూడా చూడండి, ఓకే వీడు కరెక్ట్ గానే జెన్యున్ గానే ఇస్తున్నాడు అంటేనే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొకటి, కమ్యూనిటీ పోస్ట్ లో నెక్స్ట్ వీడియో గురించి నేను ఒక పోస్ట్ చేస్తున్నాను, దట్ ఈస్ టై వ్యూ ఇస్ పెయిడ్ వ్యూ అని, లేదు అంటే ఆర్ఆర్ఆర్ ఈజ్ ఓవర్ రేటెడ్ అని. లాజికల్ పాయింట్స్ తోనే మాట్లాడతా ప్రతిది కూడా. సో ఆ పోల్ లో మీరు మినిమం 20 వర్డ్స్ అన్న వస్తే నేను నెక్స్ట్ వీడియోని చేస్తాను. So that's it for today guys. Tata. See you. Bye bye.